నా ఆత్మ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇది తప్పురా, ఇలా చేయకూడదురా, ఈ చట్టం కరెక్ట్ కాదురా, ఇది న్యాయమైన చట్టం కాదురా, భార్యాభర్తలకు ధర్మాన్ని పెట్టాడురా, ఆమె చచ్చిపోయేంత వరకు లేదా ఇతరులు చచ్చిపోయేంత వరకు వాళ్ళ పిల్లలను పోషించి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళని దేవుని సువార్తలో పంపించి వాళ్ళ దేవునికి అనుకూలంగా బ్రతికేటట్లుగా గర్భఫలం దేవుడిచ్చి బహుమానంరా, ఈ బహుమానాన్ని దేవుని కోసం పెంచడానికి భార్యాభర్తలు కలిసి ఉండాలరా, ఒక భార్య ఒక భార్య ఉండాలరా అనేసి దేవుడు చెబితే వీళ్ళంటున్నారట, వాదిస్తున్నారట. ఏమని వాదిస్తున్నారు? ఇప్పుడు మీరు వెళ్ళి ఏ లాయర్ నాన్న దగ్గరికి వెళ్ళి నాయన ఈ చట్టం చేశారు ఏంటి ఆయన అంటే అది వాదిస్తాడు ఇప్పుడు మీతో. అర్థమవుతుందా? ఇదిగో మమ్మల్ని ఎలా కన్నాడో, సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పుని వీడు కాదన్నాడో, వీడు దేశద్రోహి, వీడి మీద నేను కేసు ఫైల్ చేస్తున్నాను కోర్టులో చూసుకుందాం అంటాడండి. ఆ కోర్టులో నువ్వు చూసుకుంటే భూమి మీద ఎవడైనా సరే నాకు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి రావాలి, ఆ కోర్టులో నేను చూసుకుంటాను అప్పుడు. చూసారా, అర్థమవుతుందో? ప్రియమే, వాదించదు. వాదనతో సంబంధం లేదు, జల ప్రళయమే మూలం. ఇక వాదించినా వీళ్ళు మాత్రం మార్పు చెందటం లేదు, వాళ్ళ పాపాలను ప్రత్యేకించి ఏం చేస్తారని సపోర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. చూడండి, ఎవరినైనా సరే చెప్పాలంటే ఒకవేళ ఉదాహరణకి దొంగతనం చేసేవారంటే వాదిస్తాడు, వాదించరా, ఎలా పాపం చేసావా నిజం చెప్పరా అన్నాడు. ఆదం ఏం చేశాడు? నువ్వు ఎందుకు ఇచ్చావు స్త్రీని అన్నాడు. వాదనే కదా, వాదనకు దిగిపోయాడు. ఇప్పుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి, ఏమన్నాడు అక్కడ, నరులతో వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. దేవుడు చూడలేకపోతున్నాడండి. ఇదిగో 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తే ఇంకెన్ని పాపాలు చేస్తారో వీళ్ళు, ఇంకెన్ని పాపాలు చేస్తారు 120 సంవత్సరాలకు వృద్ధి చేశాడు. ఇది చాలరా బాబు, ఈ జీవితంలో మీరు చేస్తున్న పాపాలు నేను చూడలేకపోతున్నాను అంటున్నాడు దేవుడు. అంటే దేవునికి ఇష్టము లేనిదేంటో తెలుసు, అన్ని విషయాల్లో కల్లా దేవునికి ఇష్టం లేనిదేంటో తెలుసు, వ్యభిచారం అంటే. అర్థమవుతుందా మీకు? వ్యభిచారపు తలంపులే రానియొద్దన్నాడు అండి అసలు ఆ దేవుడు. చూడండి, మాట చూడండి, కొరింది